ఓం శాంతి. అందరికీ కూడా ఈ శరన్నవరాత్రులో వచ్చేటువంటి అతి గొప్ప ఆధ్యాత్మిక పండుగ మహాపర్వ దినాలైనటువంటి దేవీ నవరాత్రులు దసరా పండుగ విజయదశమి శుభ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు. భారతదేశంలో మనం జరుపుకునేటువంటి ప్రతి ఒక్క ఆధ్యాత్మిక పండుగ కూడా స్వచ్ఛతకు సత్యతకు శారీరక మానసిక సామాజిక ఆరోగ్యాలను పెంపొందించేందుకు ప్రధాన కారణమై ప్రధాన ఉద్దేశంతో ఇవన్నీ కూడా పూర్వీకుల ద్వారా నిర్ణీతం చేయబడ్డాయి. అందులో గణపతి నవరాత్రుల తర్వాత ఈ శరణ్ నవరాత్రులు జరుపుకునేటువంటి ఈ విధి విధానం చూసినట్లయితే ఇది సాంప్రదాయాలు ఆచారాలు ప్రాంతీయ పద్ధతులను అనుసరించి దీన్ని వివిధ రూపాల్లో జరుపుకుంటూ ఉంటారు. విజయదశమి అనగా పదింటి పైన విజయాన్ని పొందడమని, దీన్నే హిందీలో దసహరా అంటే పదింటిని ఓడించడమని అర్థం. ఈ పండుగ నాడు విశేషంగా ఆ శక్తిని ఒక స్త్రీ రూపంలో 9 రోజులు 9 అలంకారాలతోటి పూజిస్తూ 10వ రోజు సిద్ధిని పొందినటువంటి రాజరాజేశ్వరిగా చూపిస్తూ ఆ 10వ రోజున నిమజ్జనం అనేది చేయడం అనేది ఒక ఆచారంగా మన భారతదేశంలో ఉంది. ముఖ్యంగా భాద్రపద మాసంలో పురుషుని రూపంలో విఘ్న వినాయకుడికి పూజిస్తూ జ్ఞానానికి గుర్తు, విఘ్నాలపైన విజయాన్ని పొందేందుకు గుర్తుగా విఘ్నేశ్వరుని ఆరాధించాము. అదేవిధంగా శక్తులను గుణాలను కూడా ఆరాధించేందుకు సగుణోపాసన రూపంలో దేవీలను 9 రూపాలుగా అలంకరిస్తూ కూడా మనం ఈ దేవీ నవరాత్రులు జరుపుకుంటూ ఉంటాం. ఈ జగత్తంతా కూడా ఒక శక్తిమయమని అర్థమవుతోంది. శక్తి లేనిదే ఈ ప్రపంచమంతా కూడా జడంగా నిర్వీర్యమైపోతుంది. అటువంటి శక్తులలో మనం పంచతత్వాల్లో నివసిస్తూ ఉన్నాము. ఈ పంచతత్వాలు కూడా ప్రకృతి యొక్క శక్తులు. ఇవి జలము, వాయువు, అగ్ని, పృథ్వీ, ఆకాశము, ఇవన్నీ పంచమహాతత్వాలు. ఇవి కూడా పంచశక్తులు. ఇవి అదేవిధంగా పాంచభౌతిక దేహాన్ని నడిపించేటువంటి శక్తి ఒకటి ఉంది, అదే ఆత్మ లేదా ప్రాణం అంటారు. ఆత్మ కూడా ఈ శరీరాన్ని నడిపించేటువంటి అధిభౌతిక శక్తి. శక్తిని ఎవరూ చూడలేం, కానీ శక్తి నడిపించే రూపాన్ని మనం సగుణాన్ని ఉపాసించేందుకు ఒక మూర్తి భవించినటువంటి మూర్తులను మనం పూజించడం అనేది ఒక ఆచారంగా ఉంది. శరీరాన్నే చూడగలుగుతాం, కానీ శరీరాన్ని నడిపించేటువంటి ఆత్మను మనం చూడలేం. చూడలేనటువంటిది పరమాత్మను కూడా చూడలేం. అంటే ఈ ప్రపంచంలో భౌతిక శక్తులు కనిపించినా అధిభౌతిక శక్తులు కనిపించినటువంటివి ఉన్నాయి, దాన్నే ఆత్మ మరియు పరమాత్మ శక్తి అంటారు. ముఖ్యంగా మన భారతదేశంలో ఈ గణపతి నవరాత్రులు దేవీ నవరాత్రులను మట్టి బొమ్మలను తయారు చేసి వాటికి మానవాకృతిని ఇచ్చి ఎంత పెద్ద రూపంలోనైనా పూజించవచ్చు, అంత పెద్ద ఆకృతులను తయారు చేసి వాటికి ఎంతో వైభవపేతంగా అలంకరించి చేతులలో అస్త్రశస్త్రాలను ఖడ్గాలను మొదలైన వాటిని ఇచ్చి పులిపై లేదా సింహంపై సవారీ అవుతున్నట్లుగా చూస్తూ తిరిగి 10 రోజులు అయిపోయిన తర్వాత ఆ వైభవాన్ని పురస్కరించుకుని మళ్ళా మనం నిమజ్జనం చేయడం అనేది ఒక ఆచారంగా ఉంది. అంటే శక్తి అనేది చెడుపైన సంహరించడానికి కావలసినటువంటి శక్తిని పొందడానికి ఈ 9 రోజులు సిద్ధింపచేయడానికి మనకి పూజలు అనేవి చేస్తూ వచ్చారు. అలాగే యంత్రశక్తి, మంత్రశక్తి, వాక్శక్తి అనేవి ఉన్నాయి. అందుకే పూర్వీకులు ఈ శక్తులను ఆరాధించడం కోసమే ప్రత్యేకించి ఈ 9 నవరాత్రులను కూడా మనకి నిర్దేశించడం జరిగింది. ఇందులో అమ్మవారు అని ఏ శక్తినైతే మనం పిలుస్తున్నామో అది అధిభౌతిక శక్తి అనేటువంటి ఆత్మయే. ఆత్మయే స్త్రీ శరీరాన్ని పురుష శరీరాన్ని కూడా ధరిస్తుంది. శరీరం ద్వారా అన్ని కర్తవ్యాలను చేస్తే అన్ని వైభవాలను అనుభవించేది ఆత్మయే. తిరిగి శరీరం వదిలేసిన తర్వాత మళ్ళీ ఈ శరీరము పాంచభౌతిక దేహము మట్టిలో గాలిలో నీటిలో కలిసిపోతుంది. ఈ జీవన విధానాన్ని, ఈ జనన మరణ చక్రం యొక్క లీలల్ని గుర్తు చేయడం కోసమే ఈ నవరాత్రులు అనేవి మనకి
బోధపరుస్తూ ఉన్నాయి. నవరంధ్రాలు కలిగినటువంటి మానవ దేహం ఈ శరీరాన్ని నడిపించేటువంటి అధిభౌతిక శక్తి ఆత్మ. తొమ్మిది రాత్రులు అనే దానికి ముఖ్యంగా ఎందుకు పెట్టారంటే పదవదిని సంఖ్యలలో తొమ్మిది సంఖ్యలే ఉన్నాయి. పదవది ఒకటి జీరో పెడతారు అంటే అక్కడతోటి అంకెలు సమాప్తం అయిపోయాయి. అందుకే దశమితోటి పరిసమాప్తి చూపించారు. ఒకటి నుండి ప్రారంభమై శక్తి తొమ్మిది శక్తులుగా మారినప్పుడు ఆ శక్తి నవసిద్ధులను పొందుతుంది కాబట్టి మహార్నవమి అనే పేరుతో తొమ్మిదవ రోజున మనం పండగ జరుపుకుంటున్నాం. మొట్టమొదటి రోజున లలిత బాలాత్రిపుర సుందర రూపంలో అలాగే అమ్మవారికి రకరకాల శాకాంబరి రూపంలో కదంబ వనవాసిని రూపంలో ఇలా రకరకాలుగా మహిమలు చేస్తూ మూల నక్షత్రం నాడు విశేషించి అమ్మవారికి సరస్వతీదేవ రూపంలో పూజిస్తారు. ఆ తర్వాత దుర్గ అంటే దుర్భేద్యమైనటువంటి శక్తి, అభేద్యమైనటువంటి శక్తి, ఆ శక్తిని ఎవరు కూడా ఆపలేరు, నశింపచేయలేరు, అది ఎవరికీ కూడా వశం కానటువంటిది. దుర్గ అంటే మనకు అర్థమవుతోంది దుర్గుణాలు తొలగించేది అని. ఆ బంగారు దుర్గ అంటే స్వర్ణిమ సత్వప్రధాన సంస్కారాలను ధారణ చేసిన దానికి గుర్తుగా కనకదుర్గ అనేటువంటి పేరుతో కూడా మనం అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. వాస్తవానికి వీరు భారతదేశంలో ఎటువంటి శత్రు సంహారం చేశారని వీళ్ళకి ఇంతగా గణనీయంగా పూజలు జరుగుతున్నాయంటే వీరు ఈ భారతదేశంలోనే పరమశివుని యొక్క పాతివ్రత్యాన్ని పొందుతూ ఆ పరమశివుణ్ణి తమ భర్తగా చేసుకుని పవిత్రతా శక్తితో జ్ఞానయోగాల యొక్క శక్తులతో పవిత్రత యొక్క దృఢత యొక్క శక్తులతో వారు ఈ భూమి మీద ఉండేటువంటి అసురు సంహారం చేయడానికి శివుని ద్వారా వెలిశారని శివశక్తులుగా చెబుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క శివశక్తి లేదా అమ్మవారి యొక్క ఆలయంలో మనం చూసినట్లయితే ఆమె మెడలో సుమంగళి రూపంలో మంగళసూత్రాన్ని చూస్తూ ఉంటాం, కానీ పక్కన ఆమె యొక్క పతి కనిపించడు. అదేవిధంగా ఆ శివశక్తిని మనం అమ్మవారు అని పిలుస్తాం. మరి అమ్మవారు అన్నప్పుడు ఆమె యొక్క సంతానం కూడా కనిపించాలి, ఆమెకు సంతానం కూడా పక్కన ఎవరూ కనిపించరు. శివశక్తిని కేవలము ప్రకృతిని జయించిన దానికి గుర్తుగా పులి మీద సింహం మీద చూపిస్తారు. ఆమెకు పవిత్రత కిరీటం, రాజ్య కిరీటం కూడా ఉంటాయి. మరియు జ్ఞానయోగాలు అనేటువంటి ఖడ్గాలు జ్ఞానాన్ని సంపదతో అందరికీ వినిపించిన కారణంగా శంఖధ్వని చేశారని, అలాగే లయబద్ధమైనటువంటి జ్ఞానాన్ని వినిపించి అసుర సంహారాన్ని సంహారం చేసిన దానికి గుర్తుగా డమరకము, అదేవిధంగా ఆమె యొక్క స్తోత్రం కూడా మనం చూస్తూ ఉంటాం లయబద్ధంగా ఉంటుంది. బీజాక్షరాలను ఆమె తెలియచేసి ఈ సృష్టిని పరివర్తన చేసిందని రక్తబీజుడు అలాగే మహిషాసురుడు వీళ్ళ యొక్క మర్దనం చేసిందని, మొన్నగు అసురులను సంహారం చేసిందని మనకి దేవీ పురాణం చెప్తూ ఉంది. అయితే ఈ జగన్మాతలు శివుని యొక్క భార్యలు వీళ్ళందరూ కూడా, ఎందుకంటే గురుమాత స్త్రీ శక్తి ద్వారానే అసురు సంహారం చేయడం జరుగుతుందని మనకి మహిషాసురు కథలో తెలుస్తుంది. మహిషాసురుడు ఎవరి చేతిలో కూడా నాకు మరణం ఉండరాదు, పురుషుని చేతిలో అసలు ఉండరాదు అన్నారు. కాబట్టి దేవతలందరూ ఎక్కువగా హరిహర బ్రహ్మాదులు పురుషులే. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క మూడింటి యొక్క శక్తి ద్వారానే ఉద్భవించినటువంటి శివశక్తులను ఈరోజు మనం ఆలయాల్లో పూజించబడుతూ ఈ శరన్నవరాత్రులో తొమ్మిది అలంకారాలతోటి పూజించబడడం మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ఈ దసరా పండుగను బుక్కాలు పండుగని సాంప్రదాయ పండుగగా చేసుకుంటూ ఉంటారు, అలాగే పగటి వేషాలు వేస్తారు. ఈ పండుగ నాడు విశేషించి అందరూ కూడా బహుమతులను ఇచ్చుకుంటారు. సంవత్సర కాలం చేసినటువంటి తమ కర్తవ్యానికి గుర్తుగా బహుమతులను తీసుకుంటారు. ఇదే కాకుండా ఈ దసరా నాడు విశేషంగా ఉత్తర భారతదేశం అంతా రావణ సంహారం చేస్తూ రామలీలా మైదానంలో రామాయణం చదువుతారు. దేవీ భాగవతంలో వర్ణించినటువంటి విధంగా చూసినట్లయితే మహావిష్ణువు, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి రూపంలో ఈ యొక్క ఈ లీలల్ని మనం గమనించడానికి ఈ దేవీ నవరాత్రులు అనేవి నిర్దేశించడం జరిగింది.
ఇందులో రకరకాల మంత్రోచ్చారణ చేస్తూ ఉంటారు. ఐం హ్రీం క్లీం బీజాక్షరాలు, వీటన్నిటి ద్వారా చిత్తశుద్ధి, శరీరంలో ఉన్నటువంటి రక్తశుద్ధి ఇవన్నీ జరుగుతాయని పూర్వీకులు వీటిని ఉద్దేశించి పెట్టడం జరిగింది. విభిన్న పేర్లతోటి విభిన్న రూపాల్లో ఆరాధించబడేటువంటి ఈ శివశక్తి యొక్క వరదానం ఏమిటంటే, నిర్భయంగా ఉండడము, దయాగుణము కలిగి ఉండడము, కృపాగుణము కలిగి ఉండడము, జ్ఞానంతో అజ్ఞానం యొక్క సంస్కారాలను సంహరించడము. మహిషం అంటే దున్నపోతు, అంటే అటువంటి మన భారతదేశంలో విశేషించి చెడుని రకరకాల రాక్షసుల పేర్లతో చూపించారు. రావణ కుంభకర్ణులని, శుంభ నిశుంభులని, ఇలా మహిషాసురుడని ఇలాంటి రూపాల్లో చూపించారు. కానీ ఆ రూపాలని సంహరించేందుకు స్త్రీమూర్తులను ఆధారంగా చేసుకున్నట్లు మనం పౌరాణిక చరిత్ర ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొంది మనము శక్తి సామర్థ్యాలని పెంచుకోవడానికి ఆయుధ పూజను కూడా చేస్తారు. పాండవులు ఈ విజయదశమి నాడు వారు అజ్ఞాతవాసము నుండి తొలగి తిరిగి కౌరవులపైన యుద్ధం చేసి విజయం పొందేందుకు ఆ జమ్మివృక్షానికి కట్టినటువంటి శవాకారంలో ఉన్న ఆయుధాలను తిరిగి విప్పారని, ఈ విజయదశమి నాడు వాళ్ళు యుద్ధానికి ప్రారంభం చేశారని చెప్తారు. ఈ విజయదశమి నాడు శ్రీరాముడు కూడా రావణుడి పైన విజయం పొంది తిరిగి అయోధ్యకు చేరుకున్నాడని కూడా చెప్తారు. అజ్ఞాతంగా మనలో నిద్రించినటువంటి నిద్రాణితమైనటువంటి శక్తులు మనలో ఉన్నాయి. ఆత్మయే ఒక గొప్ప శక్తి స్వరూపం. ఆ శక్తిలో ఎన్నో నిద్రాణమైపోయినటువంటి గుణాలన్నింటినీ కూడా బయటకు తీయడానికి పరమేశ్వరుడి యొక్క ధ్యానం చాలా అవసరం. ఆ పరమేశ్వరుడి యొక్క శక్తితోటే మానసిక శక్తులన్నీ కూడా నిక్షిప్తమైనవి, నిద్రాణమైనవన్నీ బయటకు వస్తాయి. అందుకే మన వాక్శక్తి చాలా గొప్పది, మనోబలం చాలా గొప్పది. కండబలం, గుండెబలం, అర్ధబలం, అంగబలం కంటే మనోబలం గొప్పది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం కోసమే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వినడము, ఆధ్యాత్మికంగా మనం పౌరాణిక కథలను, ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ దసరా పండుగ ప్రాంతీయ, జాతీయ, సాంప్రదాయబద్ధంగా జరుపుకునేటువంటిది కాబట్టి ఈ పండుగ నాడు విశేషంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరి యొక్క వృత్తిని గౌరవిస్తూ కూడా ఆ వృత్తికి సంబంధించినటువంటి పనిముట్లన్నింటినీ కూడా పూజించే ఆచారం కూడా ఈరోజు ఉంది. విజయదశమి నాడు అంటే 10 వికారాలపైన విజయం ఎప్పుడైతే పొందుతామో అప్పుడే రాజరాజేశ్వరిగా అవుతాము, రాజరాజేశ్వరుడుగా అవుతామని ఆ పరమేశ్వరుడు ఈ సృష్టిపైన ఆత్మలందరికీ తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్క ఆత్మకి 10 వికారాలు, కామ, క్రోధ, లోభమోహ, అహంకారాలు, మదమాత్సర్యాలు ఇవి రావణుడిగా చూపించారు. 5 వికారాలు స్త్రీ శరీరానికి సంబంధించినవి, 5 వికారాలు పురుష దేహానికి సంబంధించినవి. ఈ 10 పైన ఎవరైతే విజయం పొందుతారో, వాళ్ళు మానసిక శక్తితోటి జితేంద్రులుగా అవుతారో, వారే ఈ భూమి పైన ఏకఛత్రాధిపత్యంతో రాజ్యం చేస్తారని రాజరాజేశ్వరి రూపంలో ఆఖరి రోజున ఆమెను మహాసౌభాగ్యవతిగా, ముత్తైదువుగా చూపిస్తారు. మిగతా రోజులన్నీ కూడా ఆమెను కన్యారూపంలో పూజిస్తారు. అయితే ఈ శరన్నవరాత్రులు విశేషించి భారతవాసీలకు శక్తిని ఆరాధించే విధంగా చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా శక్తులను, అనేక రకాల శక్తులు ఉన్నాయి మనలో, ఆ అష్టశక్తులను మనలో బయటికి తీసుకొచ్చి నిత్య జీవితంలో ఉపయోగించేందుకు ఇవి ఈ పూజలు, పురస్కారాల యొక్క అంతరార్థమని మీ అందరికీ తెలియచేయడం జరుగుతుంది. ఈ శరన్నవరాత్రుల్లో జరుపుకునేటువంటి ఈ అమ్మవారి పండుగల్లో విశేషించి ఈశ్వరుని యొక్క శక్తి శివశక్తులను నడిపిస్తుంది. శివుని యొక్క శక్తి లేదే ఈ యొక్క కన్యలు లేదా వారు ఏమీ చేయలేరు. స్త్రీకి అబలంటూనే ఆమెను ఒక సింహం మీద, ఒక పులి మీద కూర్చోపెట్టారు. అంటే శివుని యొక్క శక్తి వలన అక్కడ గుణాలను స్త్రీ రూపంలో వర్ణించారు. కానీ అలా ఎక్కడెవరో స్త్రీలు ఉన్నారని కాదు, పురుషులు ఉన్నారని కాదు. మంచి చెడు పైన ఎప్పుడైతే విజయాన్ని సాధిస్తుందో అప్పుడు ఈ ప్రపంచము సుభిక్షంగా, సస్యశ్యామలంగా, సుఖంగా, స్వర్ణిమ యుగంగా ఉంటుందని, దుర్గుణాలు లేనటువంటి ప్రపంచాన్ని తీసుకురావడానికే ఈ నవదుర్గల పూజ ఆచారంగా మనం చేస్తూ ఉన్నాము. ఈ దసరా, విశేషంగా దసరా నాడు అందరూ కూడా మా అమ్మవారికి ఇష్టమైన హింసాహారం చేస్తారు, జంతువులను చంపుతూ ఉంటారు. ఇది మూఢనమ్మకం, ఇది అంధవిశ్వాసము.
వాస్తవానికి ఈ జగత్తుకి తల్లి అయినటువంటి ఆ పరమేశ్వరుడు కృపాకరుడు కరుణాకరుడు. అతడు ఈ మూగజీవులను చంపమని ఎక్కడా కూడా ఏ శాస్త్రాల్లో కూడా లేదు. అయితే ప్రతి ధర్మము ప్రతి ధర్మ గ్రంథము ప్రతి మతం వారు కూడా అహింస పరమో ధర్మం అంటున్నారు. కాబట్టి ఏ జీవరాశుల్ని కూడా చంపేందుకు మనకు అధికారం లేదు. అయితే పర్వదినాల రోజున ఈ పాపకర్మలు చేస్తూ ఇంకా ఈ కలియుగంలో పాపాత్మునిగా అవ్వడానికి బదులుగా మనము ఈ పండుగలు మనకు ఏం చెప్తున్నాయనేటువంటి ఆ లోపల అంతరార్థాన్ని సూక్ష్మ జ్ఞానాన్ని తెలుసుకుని మనము మానవులుగా ధర్మాన్ని రక్షిస్తూ ప్రకృతిని రక్షిస్తూ స్వయాన్ని కూడా రక్షించుకోవడానికి మనకి పండుగలు బోధిస్తూ ఉన్నాయని తెలియచేయడం జరుగుతుంది. ఆ పరమేశ్వరుడు మరి ఈ భూమి మీద విశ్వశాంతిని స్థాపన చేసినటువంటి ఆ శివశక్తుల ఈ 9 దుర్గలకు అందరికీ కూడా ప్రణమిల్లుతూ ప్రతి ఒక్కరికి ఆ శక్తుల యొక్క కృపా కటాక్షాలు లభించాలని ప్రతి పరివారంలో రోగము దుఃఖము శోకము భయము మృత్యువు లేనటువంటి ఆ సుసంపన్నమైనటువంటి ఆనందమైన భరితమైన జీవితం గడపాలని ఆ పరమశివుణ్ణి ఆయన యొక్క కృపా కటాక్షాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ఓం శాంతి.